కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్నిప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సత్యానందరావు. ప్రారంభమైన సామాజిక న్యాయమేరి బస్సు యాత్ర. జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ అనధికారికంగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ కాని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో కాని ఎటువంటి గుర్తింపు లేదని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ముని శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా నుండి గాని రాష్ట్ర ఇతర ప్రాంతాల నుండి గాని ఈ టోర్నమెంట్ కు జూనియర్ బాలికలు ఎవరు పాల్గొనవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన జరిగిన సెలక్షన్స్ అంతా అనధికారికంగా జరుగుతుందని టోర్నమెంట్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ప్రభుత్వ కొలువులకు చెల్లవని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ గుర్తింపు ఉండదని ఆంధ్రప్రదేశ్ లోని క్రీడాకారులు క్రీడాకారులను గమనించాలని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ముని శ్రీనివాస్ వివరించారు. నమస్కారం అండి, నా పేరు ముని శ్రీనివాసరావు, శ్రీకాకుళం. నేను ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ కి ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాను ఏకగ్రీవంగా. అది తిరుపతిలో ఈ నెల 3వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ యొక్క జనరల్ బాడీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో పాత ప్రెసిడెంట్ గారైన శ్రీ కొసరాజు గోపాలకృష్ణ గారిని అలాగే సెక్రటరీ రవీంద్ర గారిని 13 జిల్లాల సభ్యులు కూడా వారి యొక్క పనితీరు నచ్చక ఎమర్జెన్సీ మీటింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తొలగించుకోవైంది. అదే రోజు నన్ను రాష్ట్ర అసోసియేషన్ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అయింది. అలాగే బి భాస్కర్ రెడ్డి గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఏపీఎఫ్ఏకి సంబంధించిన కార్యక్రమాలన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఆయన పాత ప్రెసిడెంట్ గారు ఇల్లీగల్గా ఇంకా కూడా ఆయన ప్రెసిడెంట్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇప్పుడు రేపు 27 నుంచి 29 వరకు ఫుట్బాల్ టోర్నమెంట్లు ఇల్లీగల్గా అనధికారికంగా చేయబోతున్నారని చెప్పి మాకు తెలియవచ్చింది. కానీ దానివల్ల ఆ ప్లేయర్స్కి ఎవరికి కూడాను ఆ సర్టిఫికెట్స్ గుర్తింపు ఉండదు. అది చేయడం కూడా ఆయన చేయడం కూడా ఇల్లీగల్. అంతేకాకుండా ఆయన ఎంతోమంది ప్లేయర్స్ని క్రీడాకారుల్ని మంచి మంచి క్రీడాకారుల్ని అలాగే ఎంతో డెవలప్మెంట్ చూపిస్తున్న జిల్లా అసోసియేషన్ కూడా మోనోపోలీగా ఒక డిక్టేటర్షిప్తో ఆయన సస్పెండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇల్లీగల్ థింగ్స్, అవి చెల్లవవి అని ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నామండి. కాబట్టి మేము కూడా ఈ వచ్చే నెల దగ్గరలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున బాలికల అండర్-17 టోర్నమెంట్ చేయబోతున్నాం. దానికి ప్రయత్నిస్తాం. ఇచ్చేటప్పుడు అందరూ కూడా పాల్గొనాలని చెప్పని కోరుకుంటున్నాను. రేపు జరగబోయేవి అవన్నీ అనధికారికం, అవి చెల్లవు. కాబట్టి ఇది అందరూ గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు మొత్తం అందరూ కూడాను ఏపీఎఫ్ఏలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆ రోజు తిరుపతిలో 3వ తేదీని ఈ నెల 3వ తేదీని జరిగిన సర్వసభ సమావేశంలో ఆయన తొలగించడం జరిగిందండి. దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అందరూ ఉన్నాయి. అధ్యక్షుడిగా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు అని చెప్పడం గుర్తించాలి. జిల్లా రాజనగర నియోజకవర్గం తూర్పుగానగూడెం చెరువును అక్రమంగా అనుమతులు లేకుండా మట్టి మాఫియా గ్యాంగ్ దోచుకుంటుంది. అనుమతి కొంచెం, దోపిడీ అనంతం. పర్మిషన్లు ఉన్నాయా, ఉంటే ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి, అసలు ఎన్ని ఎకరాలు ఎంత మేరకు తవ్వాలి, ఎంతవరకు తరలించాలి, ఇలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా, అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, తవ్వేది ఎక్కడో కాదు, ప్రధాన రహదారి సమీపంలో ఉన్న చెరువును బహిరంగంగానే మట్టిని తరలిస్తున్నారు, అధిక వేగంతో మట్టిని తీసుకువెళ్తున్న లారీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి వాటిని అధికారులు పట్టించుకోరా, ఏపీ లోకల్ ఛానల్ కెమెరాకు చిక్కిన మట్టి మాఫియా దృశ్యాలు.
పోలీసుల వలయంలో కోనసీమ ముఖద్వారం రావులపాలెం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చిన సందర్భంగా పోలీసులు అష్టదిగ్బంధం కొత్తపేట ఎమ్మెల్యే ప్రభు త్రిపుచెల్ల జగ్గిరెడ్డి స్వగృహం వద్ద రక్షణ వలయంగా పోలీస్ బలగాల మోహరింపు सर कोन सिंह उद्यम कदा अभी इक र्यी अंतर एट र्यी का प्रोसेशन का कांग्रीगेशन की अमति लेडिया मित्र माध्यम द्वारा अंदर की इनफॉर्म चेयरेंटे इपू मतलब जिला व्याप्त 144 सीआरपीसी प्रोसीडिंग एग्जीक्यूटिव मैजिस्ट्रेट द्वारा इव जी अंदव एक्ना एक्व मेंबर गैदर अवट ర్యాలీ తీయటం ప్రొసెషన్ తీయటం లేదంటే ప్రొటెస్ట్ చేసుకోవటం ఎవరైనా చేస్తే చట్టం ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాం దానికి అనుకూలంగా మనమంతా ప్రాపర్ గా బందోబస్తు వేయడం జరిగింది దాదాపు 300 పైన కోర్స్ ఈ అంత రౌల్పాలెం ఏరియాలో పెట్టడం జరిగింది పబ్లిక్ తో కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీకే ఇంపార్టెంట్ పని లేకపోతే దయచేసి ఇంట్లో ఉండండి తర్వాత ఎవరైనా ఇలాంటి ర్యాలీ గురించి ఆలోచిస్తా ఉంటే దయచేసి చేయొద్దు అంత గవర్నమెంట్ ఇష్యూ దృష్టిలో ఉంది కాబట్టి ఆఫీసర్ దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు కొత్తపేట మండలం బిల్లకుర్రు శివారు నక్కవారిపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముంగండ బాబులు పినిమాల వెంకయ్యమ్మ కాగితపు మంగ వీళ్ళ మూడు ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురై ఆ కుటుంబాల వారు నిలువ నీడలేక సర్వం కోల్పోయి నిరాశ్రులయ్యారు ఈ విషయంపై రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు వెంటనే స్పందించి కొత్తపేట మండల మరియు బిల్లకూరు టీడీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున బియ్యం బట్టలు మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది రావులపాలెం రింగ్ రోడ్ లో పోలీసులకు విద్రేకంగా నినాదాలు చేశారు రావులపాలెంలో ఎస్పీ ఐశ్వర్య రాష్ట్రకి వాహనంపై యువకులు రాళ్ళ దాడి చేశారు పోలీసులు అప్రమత్తం అవడంతో యువకులంతా పరారయ్యారు పోలీసులు రావులపాలెం సెంటర్ లో షాపులన్నిటి మోయించి వేశారు గత 30 సంవత్సరాలుగా పరిచకారం కాని గోదావరి కాలువపై వంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్ దొరబాబు గారు సామర్లకోట మండలం ఉండూరు గ్రామ పంచాయతీ మామిళ్ళదొడ్డి ప్రాంతంలో గోదావరి కాలువపై 19,20,000 రూపాయల వ్యయం నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గంగా వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జ్ దావులూరి దొరబాబు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపన కార్యక్రమంలో దొరబాబు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఉద్యోగస్తులు విద్యార్థులు వివిధ పనులు చేసుకునేవారు బయటకు వెళ్లాలంటే దాదాపు 3 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి వచ్చేదని ఇప్పుడు వంతెన నిర్మాణం పూర్తయ్యాక ఆ యొక్క శ్రమ వీరికి తగ్గుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు ఉండూరు గ్రామ సర్పంచ్ ఎస్ దల్లక్ష్మి దైతలు పాల్గొన్నారు 19,20,000 రూపాయలతో ఈ రోజు బ్రిడ్జి పనులు శంకుస్థాపన జరిగింది అంతకు ముందు ఈ 30 సంవత్సరాలుగా ఎవరైనా కాకినాడలో ఉద్యోగం చేయాలన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా 4 కిలోమీటర్లు నడిచి కాకినాడ రోడ్డుకి రావాల్సిన పరిస్థితి కానీ ఈ రోజు శంకుస్థాపన చేయడం త్వరలోనే కూడా కొన్ని అధికారులు ఇక్కడ ఉన్న నాయకులందరూ కొన్ని సమన్వయం చేసుకుని ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయబడితే అందరికీ కూడా సులభంగా కాకినాడ రోడ్డు చేరుకోవచ్చు ఇది జిల్లా పరిషత్ నిధులతో సుమారు 19,20,000 రూపాయలతో చేయడం జరిగింది గత నెలలో
మేము మా నాయకులు ఈ మావిలి గద్దె గ్రామానికి రావడం ప్రజలందరూ కూడా ఈ సమస్యను మా దృష్టికి తీసుకురాల్సిన వెంటనే మేము వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ ముప్పత్తి వేణుగోపాల్ రావు గారు మిగిలిన నాయకులు దృష్టిలో పెట్టి ఇది వెంటనే మంజూరు చేయాలి. మాకు ఈ 19,20,000 మంజూరు చేసిన ముందుగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారి కార్యాలయం గారికి కూడా కృతజ్ఞత తెలియజేసేస్తూ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా తొందరలో పరిష్కారం చేస్తామని మా ఊరి గ్రామస్తులందరికీ తెలియజేసిన సెలవు. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జై దాన్ దర్బార్ గారికి. జై. జై దాన్ దర్బార్ గారికి. జై. జై జగన్ గారికి. జై. ప్రారంభమైన సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర సామాజిక న్యాయబేరి బస్సు యాత్రలో పాల్గొన్న మన రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారు ప్రజలను చైతన్యపరచడమే సామాజిక న్యాయబేరి ఉద్దేశం. ఈ యాత్రలో బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి అనగా తేదీ 26 శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ లో బహిరంగ సభ అనంతరం అక్కడ నుంచి సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర ప్రారంభమై జరుగుతుంది. 27 విశాఖపట్నం, 28 పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర సాగుతుంది. 29 అనంతపురంలో ముగుస్తుంది. చాలా సంతోషకరమైన సందర్భం, చాలా నిండైన వేడుక, కన్నులు పండుగగా ఉన్నటువంటి వేడుక. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి గొప్ప సంస్కరణల్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకోవడానికి, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడానికి ఈ సామాజిక న్యాయభేరి యాత్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు, మరి అలాగనే పెద్ద ఎత్తున ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు పొందినటువంటి వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నేటి నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతూ ఉంది. 17 మంత్రివర్యులకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బస్సు యాత్ర ప్రారంభించడం శ్రీకాకుళం నుంచి జరుగుతోంది. ఇది అనంతపురం వరకు కొనసాగుతుంది. మరి అన్ని వర్గాల రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి స్ఫూర్తి ఇచ్చేటట్టుగా అనేక ప్రయోజనాలు వివిధ రకాలుగా కల్పించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మరి ఏ బీసీ కులాలైతే అండదండగా ముఖ్యమంత్రి గారు ఈవేళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యాంశాలు మరొకసారి. అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు సత్యానందరావు. ప్రారంభమైన సామాజిక న్యాయబేరి బస్సు యాత్ర. ఈ వార్తలు ఇంత సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.